పశ్చిమ గోదావరి జిల్లా వెంకటాపురం పంచాయతీ మాదేపల్లి ఇంద్రమ్మ హౌసింగ్ కాలనీ వద్ద ప్రజా సమస్యలపై గౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలో స్థానిక ప్రజానికంతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో కలిసి పాదయాత్ర చేస్తూ ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సమస్యలు పరిష్కరించబడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరి ప్రజలు పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రజల దగ్గరికి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వెళ్ళాలి. వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా వివరించాలి. అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలను కూడా వాళ్ళకి తెలియపరచాలన్న సదుద్దేశంతో మా నాయకుడు ఏదైతే యాత్ర మొదలుపెట్టారో ఆ యాత్రకు అనుగుణంగా ఈ రోజున మరి మాదేపల్లి ఇంద్రమ్మ కాలనీలోకి రావడం జరిగింది. మరి ఇక్కడ మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా అనేక సమస్యలు దిపాయలు వాళ్ళ వరకు కూడా ఎప్పుడూ కల్పించలేదు. ఇది దాదాపు 15 సంవత్సరాల క్రితం ఈ కాలనీ కట్టినప్పటికీ కూడా వాళ్ళకి రోడ్లు లేవు, రైళ్లు లేవు. అలాగే వీళ్ళ వాలంటీర్లు వచ్చి మరి 45,000 రూపాయలు ఒక్కొక్క ఇల్లుకి కట్టమని చెప్పి వాళ్ళని బెదిరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. నిజంగా ఆ ఇల్లు 1983 నుంచి కట్టిన ఇల్లుకి ఒక్క రూపాయి కూడా కట్టవలసిన పనే లేదు. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎంతమంది మంత్రి ముఖ్యమంత్రులు వచ్చినా ఏ రోజున కూడా ఒక వాయిదా అనేది వాళ్ళ వరకు కట్టించుకోలేదు. వాళ్ళు ఓటీఎస్ని కొత్త విధంగా పెట్టి ఒక 10,000 రూపాయలు మేము కడితే, 20,000 రూపాయలు మేము కడితే రిజిస్ట్రేషన్ చేస్తాం, మీకు అప్పు పడుతుందని చెప్తే, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో అప్పుల్లో ఉంది కాబట్టి ఈ ప్రజలను కూడా అప్పుల్లోకి దోచేద్దాం అనే ఉద్దేశంతో మరి చేస్తున్నారో ఈ గవర్నమెంట్ ఏంటని మనకు అర్థం కావట్లేదు. ఇప్పటికే కరోనా బారిన పడి ప్రజలందరూ కూడా చాలా కష్ట నష్టాలు పడుతున్నారు. ఇవాళ పెట్రోల్ కొనాలంటే పరిస్థితి లేదు. ఇవాళ అలాగే నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే వాళ్ళ పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా దినదినం గడవలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఈ విధానం అనేది తప్పు. ప్రభుత్వం ఇటువంటి విధానాన్ని వేడనాడాలి. మా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని మేము చెప్తున్నాం. ప్రజలందరికీ కూడా ప్రజలందరూ ఐకమత్యంతో ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో, డోక్రా గోపాల్ దగ్గర నుంచి 1 రూపాయి స్కీమ్ కట్టించుకుని అభయస్థం స్కీమ్ క్యాన్సిల్ చేసింది, అలాగే పెన్షన్ 3,000 ఇస్తానని చెప్పి 2,250 మోసం చేసింది. ఈ అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇది ప్రజల్లోకి మేము విస్తృతంగా తీసుకెళ్లి ఈ గవర్నమెంట్ ఏదైతే అన్యాయంగా మోసపూరితమైన మాటలు ఇచ్చిందో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకుంటాం. రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ ఇవన్నీ కూడా ఎదుర్కోలేక రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళలేక మొహాలు చూపించలేక నాయకులందరూ కూడా దొంగచాటుగా దాక్కుంటున్నారు. ఇకనైనా ప్రజల బాగోగులు చూడవలసిన అవసరం వాళ్ళ మీద ఉంది. ఇది తీసుకెళ్లకపోతే ఈ ప్రజా ఉద్యమం ఉన్నారు. ప్రజలందరూ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తామని చెప్పి మా అందరూ కూడా ఇవన్నీ పక్కదారి పట్టించడానికే వాళ్ళు ఈ కార్యక్రమం చేసేది. అలాగే గౌరవ సభ కింద ప్రజల్లోకి తీసుకెళ్లమని మనం చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులందరినీ కూడా ప్రజల దగ్గర నుంచి మేము తెలుసుకుని మేము ఆదినాయకుడికి చెప్పవలసిన అవసరం మాకుంది కాబట్టి మా అందరికీ కూడా ఒక కార్యచరణ అయితే ఆయన రూపొందించాడు. కాబట్టి ఆ రూపచరణ ఆ కార్యచరణలో భాగంగానే మేము ఇంద్రమ్మ కాలనీలోకి రావడం జరిగింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ, అలాగే గృహాల మీద ఓటీఎస్ కడుతున్న విధానం కానీ, ఇక్కడున్న సదుపాయాలు కానీ మీద కదా వాళ్ళు ఏకరువు పెట్టారు. వాళ్ళందరికీ కూడా తగిన హామీ ఇచ్చాం. ఎవరైతే ప్రజలు ఎన్నుకునేటప్పుడు సరైన నాయకుడిని ఎన్నుకోవాలందరికీ కూడా వాళ్ళకి చెప్పాం. వాళ్ళందరూ కూడా దానికి ఎడ్యుకేట్ చేయడానికి ఏదైతే విధంగా వచ్చామో రాను రాను వాళ్ళే తెలుసుకుంటున్నారు. భవిష్యత్తులో ఎన్ని కూడా వాళ్ళు తెలుసుకుంటారని మేము ఆశిస్తాం.